ఓం గణానాం తా గణపతిం భవాహమేకమింగవేణాం వస్త్రవస్త్రవం ఏష్టః అయోధ్యం అయో భగవానే విశ్వం మనిషానా అవం మనిషానా చన్నముల్యాః తచ్చంజోరావదీమహే ఘాతం విజ్ఞాయ ఘాతం విఘ్నరూపేభ్యః ఈశానాం సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి భూయో నమః లోకావిరామం ప్రియరామం భయోష్టదేవతాభ్యోన్నమః సర్వే జో బ్రాహ్మణేభ్యో మహారూపేభ్యో నమో నమః ఏకదంతా కపిలాయ గర్భస్థికాయ లింబోదరాయ నా మిత్రుడు డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు తన శ్రీమతి డాక్టర్ సుధా గారితో కలిసి కేఆర్ కిడ్నీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ముందుగా కేఆర్ కిడ్నీ హాస్పిటల్ ప్రారంభించినటువంటి శుభ సందర్భంలో డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారికి డాక్టర్ సుధా గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు ఈఆర్ కిడ్నీ హాస్పిటల్ అనేటువంటిది కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు ప్రబలుతున్నటువంటి ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో పేదవాడికి సామాన్యుడికి కూడా వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సొంతంగా స్వతహాగా ఒక ఆసుపత్రి నిర్మించాలని దాని ద్వారా ఈ సమాజానికి సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో తలంపుతో ఈ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ని డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ సుధా గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రాణదానం చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే కోవలో నిర్వీర్యమైపోతున్నటువంటి ఆరోగ్యశ్రీని మరలా దానికి ప్రాణం పోసి ఈరోజు ఎన్నో వ్యాధులు దానిలో చేర్చి ఈ సమాజంలో ఉండేటువంటి పేదలకి నిరుపేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా వైద్యం అందించేటువంటి అవకాశం వెసులుబాటు కలిగించినటువంటి పరిస్థితి. ఈరోజు ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ అనేటువంటిది డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు ఒక ప్రముఖమైనటువంటి వైద్యుడిగా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్గా నెల్లూరులో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టం. అనేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసి తన మేధా సంపత్తి తెలివితేటలతో పాటు విశేషమైనటువంటి అనుభవాన్ని గడించి ఈరోజు అన్ని రకాలైనటువంటి వైద్యులు ట్రాన్స్ప్లాంటేషన్తో సహా ఈరోజు సిద్ధంగా ఉన్నట్టు దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా వచ్చిన వెంటనే సామాన్యుడికి పేదవాడికి కూడా కిడ్నీ మార్పిడి చేయడానికి కూడా ఈరోజు ఈ ఆసుపత్రికి సంబంధించి అన్ని విధాలా ఈరోజు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. మా మంత్రివర్యులు శ్రీ కాకాలి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే మన ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లికార్జున్ గారు, ఐఎంఏ స్టేట్ మెంబర్ డాక్టర్ అశోక్ గారు, మరియు ఫ్రెండ్స్ అండ్ బంధుమిత్రులు అందరూ విచ్చేసి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాలతోటి ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్రజలకి వీలైనంతగా సహాయం చేయాలని, అలాగే మంత్రి గారు చెప్పినట్టు మన ఆరోగ్యశ్రీ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఏవైనా కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు ప్రజానీకానికి పూర్తి స్థాయిలో కిడ్నీ వైద్యం అందించాలనేది మా ప్రయత్నము. దాంట్లో మీ అందరి సహకారంతో, మీడియా మిత్రులు, మిగతా అందరి సహకారంతో మనము విజయం సాధిస్తామని నాకు ఖచ్చితమైనటువంటి ధైర్యం ఉన్నది. నమస్కారం. గోవర్ధన్ రెడ్డి గారికి ఈరోజు ఏఆర్ కిడ్నీ సెంటర్ హాస్పిటల్ని స్థాపించినటువంటి నిశ్చల్ ప్రసాద్ గారికి మరియు నెల్లూరు ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు అత్యాధునికంగా ఏఆర్ కిడ్నీ సెంటర్ డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ సుధా గారు స్థాపించారు. ఇక్కడ సార్ చెప్పినట్టు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వసతులు కల్పిస్తూ మరియు నెల్లూరులో
ప్రాస్టేట్కి లేజర్ థెరపీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఈ హాస్పిటల్ నందు పెట్టడం జరిగింది. డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ మరి కిడ్నీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా వారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ కిడ్నీ వైద్యులు. మరి సుమారుగా 2 దశాబ్దాలు ఈ కిడ్నీ ట్రీట్మెంట్లో వారికి విశేష అనుభవం ఉంది. ఎన్నో క్లిష్టతరమైన సర్జరీలు కూడా చాలా సులభంగా చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈరోజు మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి మరి కిడ్నీ సెంటర్ను ప్రారంభించి వారిని బ్లెస్సింగ్స్ చేయటం చాలా సౌపర్ణ